కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించగా కాశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది ఈ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పారు ఇలా ఇంతకు ముందు కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు దీంతో బీఆర్ఎస్ కు ఆశలు లేవా అంటూ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి దీనికి కారణం టీఆర్ఎస్ అనే ప్రాంతీయ పార్టీని బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా మార్చుకోవడమే అని చెప్పాలి లోక్సభ ప్రచార అస్త్రం ప్రాంతీయ నినాదమే కేటీఆర్ తాము జాతీయ పార్టీగా మారామన్న భావన ప్రజలకు రానివ్వకుండా ఇది మీ పార్టీ మీరు కాపాడుకోవాలని తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ అనుకున్న ఫలితాలు రాలేదు అయితే ఆ కాన్సెప్ట్ ను ఇవాళ కాకపోయినా రేపైన ప్రజలు ఆదరిస్తారని కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా ప్రాంతీయ పార్టీలదే హవా అని చెబుతున్నారు మార్చేసిన అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లింది రాజకీయాల కోసం తెలంగాణ పార్టీని వదిలేశారని భావన పోయేలా చేయడానికి బిఆర్ఎస్ పార్టీని మరోసారి టిఆర్ఎస్ గా మార్చాల్సి ఉంది కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు పేరు మార్పు చేయగలితే అంతకన్నా రిలీఫ్ ఉండదని కేడర్ అనుకుంటున్నారు కానీ వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు మారుతాయని కేటీఆర్ అనుకుంటున్నారేమో కానీ ఆ ప్రయత్నాలు చేయడం లేదు తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు తెలంగాణ అంటే టిఆర్ఎస్ మిగతా పార్టీలని బయట పార్టీలే అని అనుకునేలా చేశారు మళ్లీ అలాంటి భావన కలిగించగలిగితే మళ్లీ బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుంది అలా చేయడానికి తమది ప్రాంతీయ పార్టీ అనే భావన కల్పించేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది కానీ ప్రజలు మళ్లీ కేసీఆర్ పార్టీని నమ్మేందుకు సిద్ధంగా ఉన్నారా అనేది ఇక్కడ ప్రశ్న చూడాలి మరి కేటీఆర్ ప్రాంతీయ పార్టీ అస్తం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుందో